కాసేపట్లో యాదాద్రికి రేవంత్ రెడ్డి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోబోతున్న సీఎం సంగం నుంచి మూసి పునర్జీవ పాదయాత్ర సీఎం రేవంత్ కు కేటీఆర్ బర్త్డే విషెస్ నేను హైదరాబాద్ లోనే ఉన్నా ఏసీబీ అధికారులు ఎప్పుడైనా రావొచ్చన్న కేటీఆర్ ఏపీలో సోషల్ మీడియాపై దర్యాప్తు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కేసులు నమోదు ఇప్పటికే పోలీసుల అదుపులో పలువురు ప్రతి యుద్ధంలో నేను మీతోనే ఉన్నా అక్రమ నిర్బంధాలు వేధింపులకు గురవుతున్నాం సత్యం మాత్రమే గెలుస్తుందన్న చెన్న పోలవరంలో విదేశీ నిపుణుల పర్యటన నేడు ప్రధాన డ్యాం నిర్మాణం డిజైన్లపై చర్చ జలసంఘం చైర్మన్తో వర్చువల్ భేటీ గ్రంథి శ్రీనివాస్ నివాసంలో ఐటీ సోదాలు భీమవరంలోని 7 చోట్ల ఏకకాలంలో దాడులు వ్యాపార భాగస్వామి ఇల్లు ఆఫీసుల్లో తనిఖీ మూడో రోజు సమగ్ర కులగణన సర్వే నేటితో ముగియనున్న ఇళ్లకు స్టిక్కర్ కార్యక్రమం రేపటి నుంచి కుటుంబ సర్వే ప్రారంభం మోదీని కలిసిన మై హోమ్ గ్రూప్ చైర్మన్ ప్రధానికి రామేశ్వరరావు రామూరావు సత్కారం జ్ఞాపికగా వెంకటేశ్వర స్వామి విగ్రహం అందజేత ధర్మవరం పడియార్ చెరువు ఆక్రమణలపై ఫోకస్ కేతిరెడ్డి సోదరుడి భార్యకు నోటీసులు 20 ఎకరాల భూమిని ఆక్రమించినట్టు గుర్తింపు శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో చోరీ బ్యాగ్లో 15 లక్షల విలువైన ఆభరణాలు మాయం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు రెండో రోజు బెంగళూరులో హైడ్రా టీం పర్యటన చెరువుల పరిరక్షణపై అధ్యయనం నిన్న డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ పరిశీలన కోనసీమ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు అనుమతులు లేకుండా ట్రాక్టర్లలో తరలింపు పట్టించుకోని అధికారులు వరంగల్ భద్రకాళి చెరువు దగ్గర ఉద్రిక్తత ప్రక్షాళన పనుల్ని అడ్డుకున్న మత్స్యకారులు ప్రత్యామ్నాయం చూపాలని ఆందోళన మడ్డు వలస ప్రాజెక్ట్ 28వ ఛానల్ కు గండి పంట పొలాల్లోకి భారీగా కాలువ నీరు విజయనగరం జిల్లా సురవరం దగ్గర ఘటన విశాఖ ఆర్కే బీచ్ లో ఛట్ పూజ సూర్య భగవానుడికి నైవేద్యం సమర్పణ 36 గంటల దీక్ష విరమించిన మహిళలు వరంగల్లో మేడపైన గంజాయి సాగు యాంటీ డ్రగ్స్ టీం తనిఖీల్లో గుర్తింపు నిందితుడు సహా ఇంటి యజమాని అరెస్ట్ హిమాచల్ సీఎం సమోసా మిస్సింగ్ సిఐడి ఎంక్వైరీకి ఆదేశించిన ప్రభుత్వం సర్కార్ తీరుపై బీజేపీ విమర్శలు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మళ్లీ సేమ్ సీన్ బీజేపీ ఎన్సీ సభ్యుల మధ్య తోపులాట వరుసగా 3వ రోజు గందరగోళం వ్యాపారానికి వ్యతిరేకని కాదు గుత్తాధిపత్యాన్నే ప్రశ్నిస్తున్న పారిశ్రామిక వృద్ధికి అనుకూలమన్న రాహుల్ భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా డర్బన్ వేదికగా తొలి టీ20 రాత్రి 8:30కు ప్రారంభం